సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, సరే ఇప్పుడు సుభాష్ రెడ్డి గారు చాలా క్లియర్గా అనేక విషయాలు చెప్తున్నారు. నేను కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతా ఉన్నా, అంటే సామాన్యుడి మీద భారం తగ్గుతూ నాణ్యమైనటువంటి ప్రసారాలు ఇచ్చే అవకాశం ఉందా లేదా? వాస్తవానికి ఈ క్వశ్చన్ మేము 2019లో చాలా టీవీ ఛానల్లో డిబేట్లో చెప్పాం. ఇప్పుడు ట్రై చేస్తున్న టారీ పాడర్ వల్ల ఇప్పుడు మేము ఆల్రెడీ 150 రూపాయలకు ఆల్ ఛానల్స్ ఇచ్చే ఛానల్స్ రేట్లు పెరుగుతున్నాయి. మీరు తగ్గించాలని ఏదైతే పెట్టారో తగ్గకపోతే పెరుగుతాయని చెప్పాం. అది వాస్తవంలో 150 రూపాయలు ఉన్న ఇచ్చిన ఛానల్స్ 300 రూపాయలు అని. ఆ రోజు ఇందాక మా సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు 5 రూపాయలు 10 రూపాయలకు వచ్చిన ఛానల్ 35 రూపాయలు 40 రూపాయలకి వెళ్ళిపోయినాయి. అంటే ఒక విధంగా పే ఛానల్కి టారీ పాడర్ ఇచ్చిన ట్రై నిబంధనలు ఒక సాగ్గా బ్రహ్మాండంగా వాళ్ళ రేట్లు పెంచుకోవడం ఇబ్బంది, వినోదాలు కూడా మీద కూడా రేటు పెరిగింది. ఎప్పుడైతే ఆ ప్రయోగం వికటించిందో మళ్ళీ దాన్ని మేము రేటు తగ్గించాలని ఒక 2 ఇయర్స్ గడిచిన తర్వాత మళ్ళీ వినోదాల మీద భారం పడుతుంది తగ్గించాలనే ఉద్దేశంతో 12 రూపాయలు చేశారు. అందరూ ఏమనుకుంటారు, మామూలుగా 12 రూపాయలు చేస్తుందంటే ట్రై ఏదో కమాండింగ్ నియంత్రణ చేస్తుందని. ఏ అమెండ్మెంట్ చేసినా కోర్టు పరిధిలో పోతే నీ వాదన నెగ్గే విధంగా ఉండాలి. వినోదాడు మీద భారం పడకూడదనే బెనిఫిట్ ఉండాలి కదా, వినోదాడు భారం పడకూడదనే నువ్వు టారీ పాడు తీసుకొచ్చావు. కానీ అది ఎలా అయిందంటే కొండ నాలుగు మంది ఇస్తే ఉన్న నాలుగు ఓడినట్టు మళ్ళీ ఎన్టీఓ 1లో రేట్లు ఉన్నాయి దాన్ని తగ్గించాలని పెడితే ఇప్పుడు ఎన్టీఓ 2లో 12 రూపాయలు అని అంటే వాళ్ళు కోర్టుకి వెళ్తే ఇప్పుడు ఎన్టీఓ 3 కింద ఇప్పుడు ఛానల్ రేటు 19 రూపాయలు ఉంది, బోకే 39 రూపాయలు ఉన్న మా టీవీ 54 రూపాయలు పోయింది. అంటే 10 రూపాయలు పెంచుకున్నారు వాళ్ళు బ్రాడ్కాస్టర్. లోపం ఎక్కడుందంటారు? ఇక్కడ ఎలా ఉందంటే మనం పల్లెటూళ్ళ సామర్థ్యం చెప్తారు, నువ్వు కొట్టినట్టు చేయి నేను నేర్చినట్టు చేస్తాను. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ట్రై టోటల్ కేబుల్ వ్యవస్థని కిల్ చేసి మొత్తం కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే కుట్రలో భాగంగా జరుగుతుంది. నిజంగా చిత్తశుద్ధితో కనుక విధానాలు రూపొందిస్తే వినోదానికి రేటు తగ్గేది, కేబుల్ వ్యవస్థ బతికేది. ఇవాళ డిటిహెచ్ అంటే ఓన్లీ ఒక వ్యక్తి లాభం పొందేది, కానీ కేబుల్ రంగం అంటే ఇప్పుడు నుంచి వచ్చింది కాదు, ఎవరో ఈ ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది కాదు, దాని పేరు ఉంది కదా రంగం. గత 25 ఏళ్ల నుంచి ఇంటింటికి వైరేసి మా స్వశక్తితో నిర్మించుకున్న రంగం. కరెక్ట్. ఆ రంగాన్ని కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇవాళ ఎవరో ఒక ఇండస్ట్రీ పెడతానంటే కొన్ని 100 ఎకరాలు 99 ఏళ్లకి రూపాయికి లీజ్కి ఇచ్చి ఎంప్లాయ్మెంట్ సాగుతూ చూపిస్తే ఇంత ఎంప్లాయ్మెంట్ పొందుతున్న ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? కానీ ట్యాక్సేషన్ విధానంలో డిటిహెచ్కి మాకు ఒకటే ఇప్పుడు ఎలా ఉందంటే కార్పొరేట్కి కేబుల్ రంగానికి ఒకటే నువ్వు పరుగు పందెం పెడితే మేము చతకలేకపోతా ఉన్నాం. ఇవాళ మార్కెట్లో ఇండివిజువల్ ఎంఎస్ఓకి 130 రూపాయలకి రాంది, కార్పొరేట్ ఎంఎస్ఓ 130 రూపాయలకి ఇస్తున్నాడు, ఆ ఛానల్ ఇస్తాడు, బాక్స్ ఫ్రీ అంటాడు. అంటే టోటల్ ఇక్కడ విధానం ఏమవుతుందంటే కేబుల్ కస్టమర్లని క్యాప్చర్ చేసే విధానం కార్పొరేట్లు చేస్తూ ఉన్నాయి, డిటిహెచ్లు చేస్తున్నది అదే. మాకు ప్రధాన పోటీ డిటిహెచ్. ఆ డిటిహెచ్కి ప్రోత్సహిస్తుంది ఎవరంటే ట్రై. ఇప్పుడు సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా డిటిహెచ్తో పాటు ఇప్పుడు ఓటీటీలు కూడా ఎంటర్ అవుతాం. అదే సరే, చర్చలో కొనసాగుద్దాం సార్. సురేష్ గారు, అయితే బొకేలను ఎంఎస్ఓలు అడ్డుకోలేరా? దీనిపైన అవగాహన కల్పించలేరా? ప్రజల దగ్గర నుంచి సామాన్యుల యొక్క మద్దతును మీరు తీసుకోలేరా? దానికి ఏమైనా అవకాశాలు లేవా? ఇప్పుడు మా ప్రయత్నం అదేనండి. ఇప్పుడు వాస్తవంగా వినియోగదారుడు కూడా ఈ ఛానల్ రేట్లు పెరుగుతున్న సంగతి తెలియదు. ఇప్పుడు ఎన్టీఓ 3 వచ్చింది, బ్రాడ్కాస్ట్ రేట్లు పెంచారన్న సంగతి మా ఎంఎస్ఓలు ఆపరేటర్ల దగ్గర ఉంది తప్ప వినియోగదారుడికి చేరల. ఒకప్పుడు డిస్టిలేషన్ కన్నా ముందు డిస్టిలేషన్ అవుతుంది, బాక్సులు పెట్టుకోండి అని ఇచ్చిన ఈ మీ మరి మీ రేట్లు పెంచుతున్న ఏ ఛానల్ కూడా ఏ ఛానల్లో యాడివ్వరు. కానీ ఆ భారం ఇక్కడ వాస్తవంగా వెనకాల జరిగే తత్వంగా అంతా ఇట్లా ఉంటే వినోదాల దగ్గర సపరేట్ ఎవరంటే కేబుల్ ఆపరేటర్. ఇప్పుడు ఒక 10 రూపాయలు పెరిగింది, 50 రూపాయలు పెరిగిందని అంటే ఆ ఊళ్ళో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమంటారంటే అరే ఈ బాగా దొబ్బుతూ అన్నాడు, ఇంకా వీడికి సరిపోలేదు అని. అంటే దీనికి జవాబుదారి మేమవుతున్నాం. అసలు దీని వెనకాల కర్తలు కర్మలు ఎవరనంటే కేంద్ర ప్రభుత్వం, బ్రాడ్కాస్టర్. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం కోసమే ఈ టీవీ డిబేట్ ద్వారా చెప్తా ఉన్నాం. దాని ద్వారా 30 తారీఖు నాడు ధర్నా కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. మేము ధర్నాదారు అప్పీల్ చేసేదంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షలాది మంది ఉపాధి పొందిన కేబుల్ రంగం పట్ల సానుకూలంగా వివరించాలా. ట్రై ఎంఐబి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను పరిపుష్టం చేసేటట్టు, కేబుల్ ఆపరేటర్ ఉపాధిని నిలబెట్టేటట్టు, వినియోగదారుడి ప్రయోజనాలు కాపాడే విధంగా అమెండ్మెంట్స్ ఉండాలి తప్ప పంపిణీ వ్యవస్థలకి కార్పొరేట్లకు అనుకూలంగా ఉండకూడదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ
ప్రజలకు తక్కువ ధరకు ప్రసారాలు అందే విధంగా వీళ్ళ చొరవ తీసుకోవాలి. కేబుల్ ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలు కరెంటు పోల్టాక్స్ కావచ్చు, టీ ఫైబర్ కావచ్చు, ఇతరతర విషయాల్లో కూడా సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో చేయదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా కార్పొరేట్ల మైదైపోయింది. అంటే నేను పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, కానీ అంటే మా వ్యవస్థ పరంగా మీరు ఫేస్ చేస్తున్న మా వ్యవస్థ పరంగా మాకు ఎదురవుతున్న విధానపరంగా చెప్తాము. ఎందుకంటే ఫస్ట్ టారిపాటర్ వచ్చిన కొత్తలో జరిగింది అది, ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఇది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఏదైతే ఫస్ట్ వినియోగదారుగా భారం తగ్గించాలనే కాన్సెప్ట్ ఎక్కడుంది? ఫస్ట్ పెరిగింది, ఆ తర్వాత మళ్ళీ పెరగబోతా ఉంది. అంటే మీరు పెరగడానికి అవకాశం ఇస్తున్నారు తప్ప తగ్గించడానికి లేదు కదా. అంటే మీరు అమెండ్మెంట్ చేసే విధానంలోనే ఎంఐబి ఫెయిల్ అయింది, ట్రై ఫెయిల్ అయింది. అంటే పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. పూర్తి స్థాయిలో దాన్ని మళ్ళీ ఇప్పుడు మా భాస్కర్ రెడ్డి గారు అన్నట్టు మళ్ళీ రివిజన్ చేయాలా, ఎంఐబి మళ్ళీ కొత్త అమెండ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా వినియోగదారుల పక్షాన్ని ఆలోచిస్తే కేబుల్ వ్యవస్థను కాపాడాలంటే నిర్వీర్యం చేయకుండా ఇంతమంది ఆపరేటర్లు నిలబెట్టాలంటే ఆలోచించాలా. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ దిశగా ఆలోచించే విధంగా చేయాలని ఈ ధర్నా కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వాస్తవం కేబుల్ ఆపరేటర్లు కూడా పరిస్థితి ఏమైపోయిందంటే మనం ఏం చేయలేమేమో, ఈ వ్యవస్థ నుంచి మనం వెళ్ళిపోతున్నామేమో. అంటే ఆ టారిపాటు వచ్చిన తర్వాత కనెక్షన్ల శాతం తగ్గిపోయింది, డిటిహెచ్ మార్కెట్ పెరిగిపోతా ఉంది. అంటే ఇక మేమేం చేయలేము, మన ఉపాధి వెళ్ళిపోయిందనే భావన ఉన్నారు. ఎక్కడికి పోదు, ఇది మన స్వశక్తితో నిర్మించుకున్న రంగం, మనం నిలబెట్టుకోగలుగుతాం. మీరందరూ కనుక సహకరిస్తే, మీరందరూ అందరూ చేయి చేయగలిగితే పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు సహకరించే స్థితిలోనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో మనం మన రంగాన్ని కాపాడుకోగలుగుతాం. కానీ మన గొంతుని, మన బలాన్ని, మనకు జరుగుతున్న అన్యాయాన్ని, మన రంగం యొక్క విశిష్టతని, ప్రజలకి కేబుల్ రంగం ఎంత అవసరం అనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పగలిగితే మన ఐక్యతను మనం దీన్ని కాపాడుకుందామని తప్పనిసరిగా ఈ ధర్నా కార్యక్రమానికి తెలుగు రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. వినియోగదారులకు కూడా విజ్ఞప్తి, కేబుల్ ఆపరేటర్లుగా మీ పక్షాన్ని మేము పోరాడుతా ఉన్నాం. ఎందుకంటే మీ మీద భారం పడకూడదని, ఎందుకంటే కేబుల్ రంగం బతికితే మేము బతుకుతాం. ఇప్పుడు ఇలా వాళ్ళకి తల్లో నాలుగలాగా ఇలా కేబుల్ ఆపరేటర్ అండి. ఇప్పుడు మనం గూగుల్లో హైదరాబాద్లో ఒక వీధికి పోవాలంటే గూగుల్ ఓపెన్ చేస్తాం. ఇలా కేబుల్ ఆపరేటర్ ఊళ్ళో ఎక్కడ ఏ ఇల్లు ఉందనంటే కేబుల్ ఆపరేటర్ చెప్పగలుగుతాడు. అంటే అక్క తమ్ముడు బాబాయ్ అనే టైపులో సంబంధాలతో నిలబడ్డ కేబుల్ ఆపరేటర్. మా వ్యవస్థను మొత్తం కూడా కార్పొరేట్లో మయం చేయబోతా ఉంది ఈ ప్రభుత్వం. అక్కడ ఆ బాధతోనే మేము మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ మీద కూడా ఈ బాధ్యత ఉంది. నేను ఇంకో ఇందాక మీకు చెప్పినట్టు ఇన్ని లక్షలాది మంది బతుకుతున్న కేబుల్ వ్యవస్థకు ఉండే ట్యాక్స్ విధానంలో, డిటిహెచ్కి వేసే ట్యాక్స్ విధానంలో కంపల్సరీ మార్పు ఉండాలి. సురేష్ గారు చెప్పండి, ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. అంటే ఒక బొకేలో ఒకటి మాత్రమే కావాలి, ఇంకా పచ్చిగా స్ట్రైట్ గా మాట్లాడాలి. మా టీవీ ఉంది, లేదా జిమ్ని ఉంది, లేదా ఇంకోటి ఉంది, నాకు మా టీవీ మాత్రమే కావాలి, నాకు మిగతాది నాకు అన్నసరీ, నేను చూడడానికి టైం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. సో అంత స్ట్రాంగ్ గా పీపుల్ మాకు ఇది ఒకటే కావాలి, మిగతా వద్దు అని చెప్పే స్థాయికి తీసుకెళ్లే శక్తి మీకుందా, లేదా ప్రజల్లో ఆ చైతన్యం వస్తుందా? ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా ఈ డిబేట్ యొక్క ఉద్దేశం అదే, వినియోగదారుడికి చేరడం ఉద్దేశం. ఎందుకంటే వినియోగదారుడి యొక్క బలహీనతనే బ్రాడ్కాస్టర్లు కానీ ట్రాయ్ కానీ ఆలంబన చేసుకున్నాయి. మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు మా టీవీ ప్యాకేజ్లో ఒక మా టీవీ చూసి మిగతా స్కిప్ చేస్తే, ఎప్పుడైతే మిగతా క్యారీ ఛానల్ని ఆ ఛానల్ సుభాష్ రెడ్డి గారు ఒక 4 నెలలు 5 నెలలు మనం కనుక వినియోగదారుడు దానికి మిగతా ఛానల్ స్కిప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దిగొస్తారు. ఇప్పుడు ఈటీవీ ఉందండి, ఈటీవీలో ఈటీవీ ప్రధాన ఛానల్, ఈటీవీ 2 ఆఖరికి న్యూ ఛానల్ అన్ని న్యూ ఛానల్ ఫ్రీ వస్తాయి, కానీ ఈటీవీ 2 తెలంగాణ పే ఛానలే, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పే ఛానలే. అంటే డబ్ల్యూటీ చూడాల్సిన పని లేదుగా. ఏదైతే వినోదాడు కూడా మా కేబుల్ ఆపరేటర్లకి ఎంఎస్ఓలకి మీరు సహకరిస్తే పూర్తి స్థాయిలో ఈ ఛానల్ని మెడలు వంచే కార్యక్రమం మేము చేయగలుగుతాం. ఆ దిశగా వినోదాలను కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. దాంతోపాటు వీళ్ళకి తగ్గాల్సిన ఏదైతే వినోదాలకు తగ్గే విధంగా చూసుకునే ట్రాయ్ వైఫల్యాన్ని కూడా జనాల్లో తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల్ని, మేధావుల్ని, ప్రజా సంఘాలని, వినియోగదారులని, ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూడా కేటీఆర్ గారిని కూడా కలుస్తాం. మిగతా వాళ్ళందరినీ కలుపుకొని పోయి పూర్తి స్థాయిలో ఒక చైతన్యవంతం చేసి ఈ పే ఛానళ్ళు ఇప్పటికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క ప్రజలు వీక్షిస్తేనే వీళ్ళకి టీఆర్పీలు వచ్చినాయి, వీళ్ళు ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు. మా కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు భుజారం మోస్తేనే ఇలా ఛానల్స్ ఉన్నాయి. కానీ మీరు దాన్ని మర్చిపోయి ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళు రేట్లు పెంచడం కూడా సైతికం కాదు. ఇప్పటికైనా పే ఛానల్స్ తమ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు మార్చుకోకపోతే వినియోగదారుల సహకారంతో ఎలా మార్చాలో కూడా మేము చెప్తాం. దాన్ని అవేర్నెస్ చేయడం కోసమే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ఏంటంటే వినియోగదారులకి ఏదైతే తక్కువ రేటుకి అందించాలి అని అంటే కేబుల్ వ్యవస్థ బతకాలి. కేబుల్ వ్యవస్థ చచ్చిపోయిన మరుక్షణం
కేబుల్ బిల్ 500-600 అయినా ఆశ్చర్యం లేదు. అంటే దీన్ని బతికించుకోవాల్సిన అవసరం వినియోగదారుల మీద ఉంది, దీన్ని కావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, ఆల్ పార్టీలకు కూడా ఉంది. దీన్నే మేము అప్పీల్ చేయబోతా ఉన్నాం.